43 లక్షల టన్నులు అధికారపూర్వకంగా మాట్లాడుతున్నారు. ఇంకా అనధికారికంగా 10 లక్షల టన్నులు ఎక్కువే ఉంటుంది. 55 నుంచి 60 బస్తాలు రబీ ధాన్యంలో ఇవాళ గ్రామాల్లో 859 వందలకి ధాన్యం కొట్టుకెళ్తా ఉన్నారు. ఇవాళ మిట్టగూడెం సెంటర్లో రెడ్డిగూడెం మండలంలో ఇవాళ రైతులంతా కూడా ఈ విధంగా ఆరబోసుకొని గత 15 రోజుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, శాసనసభ్యుని అడుగుతున్నారు, మంత్రిని అడుగుతున్నారు, ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. కానీ ఇవాళ దళారులకు అప్పచెప్పేశారు. ఈ ధాన్యానికి వైరస్ వచ్చిందంట, ఈ ధాన్యం గింజకి వైరస్ కనపడుతుందంట. వైరస్ ధాన్యానికి రాలా, మీ బుద్ధులకు వచ్చింది. ఇవాళ ఈ కాగితాలు అడుగుతున్నారు. మీ సేవా సెంటర్ పనిచేస్తుందా? ఇవాళ మీ సేవా సెంటర్లో మూసేసి ఉన్నాయి. ఏం కావాలని అడుగుతున్నారు చెప్పండి. అడవులు, పవన్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు చెప్పిన ఏం జరుగుతుందో చెప్పు. కిరణ్కుమార్ రెడ్డి, ఈ క్రాప్ అనేది అసలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జరగలేదు. ఈ క్రాప్ కావాలంటే రైతు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, 1B కూడా అడుగుతున్నారు. మీ సేవా కేంద్రాలు మూసేసి ఆల్రెడీ 50 రోజులు అయిపోయింది. స్ట్రైక్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు మనకి 1B ఇచ్చేది కూడా రైతులు అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఎవరో పట్టించుకునే నాదుడే లేకుండా పోయింది. దాని గురించి ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవట్లా. MRO విషయం తెలియజేసినా కూడా కరోనాలో మేమేం చేయలేదని ఆయన చేతులు ఎత్తాడు. ఎవరి కాళ్ళే కూడా ఆఫీసులకి రావటం, ఎటు పోతున్నారు ఇటు వస్తున్నారు కూడా ఎవరో తెలియకుండా రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. లాస్ట్ టైం వేసిన అమౌంటే ఇంకా రైతులకు అందలేదు. రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. వరి రైతు ధాన్యం అంతా పంట చేతికి వచ్చింది. ఈ ధాన్యాన్ని మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తే కనుక ప్రభుత్వం డబ్బులు ఇచ్చితే లేదా మళ్ళీ పోయిన సంవత్సరాన్ని ఇవ్వలేదని ప్రైవేటు వ్యక్తులకి అమ్మడానికి సిద్ధపడుతున్నారు రైతులందరూ కూడా. బస్తాకి 200 లాస్ అయినా కూడా ఈ లోకల్ ఎవరైనా పెద్ద మనుషులు వీళ్ళందరూ ఈ పెద్దవాళ్ళ ద్వారాగా రైతులు 1200కి 1250కి అలా ఈ లోకల్లో ఉంటాడు కాబట్టి ఈయన ఇస్తాడని నమ్మకంతో ఈ రైతులు ఈ ప్రైవేటు వ్యాపారస్తులకి ధాన్యం మొక్కుతున్నారు. నోటీసులు తీసుకెళ్ళాం. ఈ మండలంలో ఇట్లాంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అఫీషియల్గా 3 ఉంటే ఆరబోసుకున్న వాళ్ళు సుమారుగా 10 చోట్ల ఉన్నాయి. ఆల్రెడీ మొద్దులపురాణ విలేజ్లో మొత్తం కూడా ధాన్యం మరి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడం జరిగింది. 850 నుంచి 900 రూపాయలతో మొత్తం కూడా ధాన్యం కూడా మరి మిడిల్ మ్యాన్కి ఇచ్చేయడం జరిగింది. మరి అసలుకి మీరు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల పేరుకి 267 కొంటామని పేపర్ ప్రకటన చేస్తున్నారు. పేపర్ ప్రకటనకే పరిమితమా? మీరు అసలు కొంటారా? కొంటే నియమ నిబంధనలకి గతంలో మీరు కొన్న కేంద్రాల్లో ఒక్కొక్క సెంటర్ నుంచి సుమారుగా 8-10 మంది రైతులకి పాత డబ్బులు రావాలి. రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. పాత ఇయ్యలేదు, ఇప్పుడు కొన్నా మీరు ఇస్తారా ఇయ్యరాని. గౌరవ శాసనసభ్యుడు కానీ అట్లాగే గౌరవ మంత్రి కానీ ఈ జిల్లా నుంచి ఉన్నాడు కాబట్టి దానికి సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతిపక్షం నాయకులందరూ గోడెత్తి అడుగుతున్నారు అధికారులను. ప్రజాప్రతినిధులని మీరే చెప్పకపోతే అధికారులు ఏం చెప్పగలుగుతారు? మీ ప్రభుత్వానికి ఒక నియమ నిబంధనలు ఉన్నాయా లేవా? ఆ నియమ నిబంధనలు ఉంటే మీరు అసలు కొంటారా కొనరా? కొనేటట్టుంటే మీరు ఈ రోజున ప్రకటించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మేము సుమారుగా 4 రోజుల నుంచి ఈ మండలంలో ఈ జిల్లాలోనే మొట్టమొదటి మా మండలంలోనే ధాన్యం క్రాప్ వస్తుంది. అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాం. ఈ రోజు వరకు కూడా సరైనదైన సమాధానం మీరు చెప్పట్లేదు. గౌరవ శాసనసభ్యుడు కూడా ఇక్కడ వస్తున్నారు, దీనికి ఎందుకు సమాధానం చెప్పట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో మీరు ప్రశ్నల్లో కూడా వచ్చినాయి, చూశారు. దీనికి తప్ప తత్మాటలన్నిటికీ సమాధానం చెప్పేసి వెళ్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలని, అట్లాగే ఈ కేంద్రాలు ఏదైతే గతంలో ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రారంభించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఎందుకంటే మైలవరం హెడ్ క్వార్టర్స్లో ఉన్న మార్కెటింగ్ యార్డ్లో ఉన్న సెంటర్ ఒకటే ఓపెన్ చేసి ఏదో తూతూ మంత్రంగా ఒక లారీ వేశారు. మరి దాంట్లో కూడా తత్మ రోజుల్లో వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కదా. ఈ రోజులకు ఎందుకు వేయలేదని మేము అడుగుతున్నాం. ఈ రోజున బాధ్యత మీది, మీరు అధికారంలో ఉన్నారు, ఇవన్నీ చేస్తారనే ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించారు. మరి ధాన్యం ఎత్తకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని బజార్లో నుంచోబెట్టి 100 లారీలు తెలుగుదేశం ప్రభుత్వం కొని
మినిమం 15 రోజులకు డబ్బులు ఇచ్చిన గంత తెలుగు దేశం ప్రభుత్వాన్ని అట్లాగే మినిస్టర్ గారి శ్రద్ధ వల్ల అలా జరిగింది పోయిన సార్వ డబ్బులు ఇప్పుడు కూడా దాదాపు కృష్ణా జిల్లాలో 2 కోట్ల కృష్ణారెడ్డి పండేయా మన్న 200 మన్న మొన్న బండే ఇలా మొత్తం 120 మంది 130 మందికి నవంబర్ నుంచి ఇప్పటికి మార్చి అంటే ఏప్రిల్ అంటే ఈ రైతు ఏం చేయాలి ఇప్పుడు రైతు ఈ గవర్నమెంట్ కి ఆద్దామని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ డబ్బును సహా చేసి ఈ రైతులకు ఎన్ని సంవత్సరాలకు చేస్తాడో ఏం చేస్తాడో బయటికి అమ్ముకుంటే ఆన్లైన్ డిమాండ్ చేయొచ్చు ఈ మండువాడిని ఏమీ చేయలేము బయటికి అమ్మాలా కొనుగోలు కేంద్రానికి అమ్మాలా అర్థం కాని పరిస్థితిలో రైతులు కొట్టుమిట్లాడుతున్నారు మన మినిస్టర్ గారు వచ్చిన రోజు 40 ఉన్నాయి ఇప్పుడు దాదాపు 70 చేరి ఇక్కడ ఒకసాట ఇలాంటి ఈ ఊళ్ళో 5 చాట్లు ఉన్నాయి కొత్తరెడ్డిగూడెం అట్లాగే నారాయణ తోటనే రెడ్డిగూడెం సెంటర్లో రంగాపురం ఇక్కడ ఈ రెండు ఊళ్ళలోనే కొన్ని వేల బస్తాలు ఇలా ఉండి రైతులను ఇబ్బంది పడుతున్నారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరి మినిస్టర్ గారిని కానీ లోకల్ ఎమ్మెల్యే ఈ ధాన్య రాసులు చూసి గత ప్రభుత్వం ఏం చేసింది ఎలా లారీలు పంపించింది ఎప్పుడు 10 లారీలు ఇక్కడ ధాన్యం వేస్తంటే రోడ్డు మీద పెట్టి ఉంచినటువంటి ఘనత దేశం ప్రభుత్వం చేసింది మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు ఈ నవరత్నాలని నాశనం చేసి ఇప్పుడు ఏంటంటే రోడ్లమ్మడి పడి ఆ గవర్నమెంట్ ఇచ్చే బియ్యం వాళ్ళు ఎనకమాల పడి తిరుగుతూ ఈ పంచటం సావటం అవి చేస్తున్నారు తప్ప ఈ రైతు గోడు ఫుడ్స్ వైపు వెళ్తే కంప్లీట్ నిమ్మ బతాయి కంప్లీట్ అరటి మామిడి ఫ్రూట్స్ పచ్చి పండు పళ్ళు సరుకు ఏదైనా సరే కంప్లీట్గా రైతు అనేవాడు పనికి రాకుండా పోయాడు రెడ్డిగూడెం రైతులు కృష్ణారెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా వేలాది బస్తాలు ఇక్కడ ఉన్నాయి గతంలో పంట నూర్పి టైంలోనే ప్రభుత్వం యొక్క అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసి మేము మిల్లులకు తరలించేవాళ్ళం ఈరోజు దగ్గర దగ్గర ఇక్కడ ధాన్యం పోసి ఎన్ని రోజులైంది 15 నుంచి 20 రోజులైంది మద్దులు పరవలో రెడ్డిగూడెం మండలంలో 30 నుంచి 40 రోజులు ధాన్యం దళార్లు కొట్టుకెళ్ళిపోయారు మొత్తం ధాన్యం అయిపోయింది ఇవాళ ఈ ధాన్యానికి వైరస్ వచ్చిందని చెబుతున్నారు కొంతమంది మిల్లు వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ మండు టెండలో పంటలు పండించిన రైతులు ఆ కృష్ణారెడ్డి డబ్బులు 4 నెలలకు వేశారు తిట్టగా 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 నవంబర్లో అమ్మిన ధాన్యానికి ఏప్రిల్లో డబ్బులు వచ్చాయి రెండో పంట కూడా వచ్చే టైం కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది ఇది ప్రభుత్వ పనితీరు ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలి బూతుల మంత్రి కొడాలని అని బూతులు మాట్లాడటం కాదు కృష్ణా జిల్లా నుంచి ఇవాళ ఇన్ని లక్షల టన్నులు ఈ చుట్టుపక్కల గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు నెల్లూరు జిల్లా రాయలసీమలో మెట్ట ప్రాంతాలు అట్లాగే కోస్తా ఆంధ్రలో ఆంధ్ర ప్రాంతంలో మెట్ట ప్రాంతాల్లో ఇవాళ ఇంత కష్టపడి రైతు పెళ్ళాం పుస్తులు తాకట్టు పెట్టి పంటలు పండిస్తే ధాన్యం కొనుగోలు చేయకుండా మీరు ధాన్యానికి వైరస్ వచ్చింది దళార్లకి మిల్లర్లకు అప్పచెప్పి కళ్ళ ముందే ఇక్కడ బస్తాకు 200 పోతా ఉన్నాయి పల్లెల్లోకి వెళ్తే ఇంక 400 పోతా ఉన్నాయి బస్తా 75 కిలోలు తరుగు 3 కిలోలు అంటున్నారు విశాఖపట్నం వెళ్తే విజయనగరం శ్రీకాకుళం వెళ్తే తరుగు 10 కిలోలు తీసేస్తున్నారు 75 కిలోలు బస్తా కొనాలంటే 85 కిలోలు అప్పచెప్పాలి ఎడిపోతూ ఉంది దళార్లకు అప్పచెప్పేశారు రాష్ట్రాన్ని ఇక్కడ మొత్తం కూడా ధాన్యం అంతా కూడా గాల్లో ఉంది పక్క రాష్ట్రాల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి కలకత్తా నుంచి గన్ని బ్యాగులు తెచ్చి మేము ధాన్యం కొని మిల్లలు పంపిస్తున్నామని అక్కడ మంత్రులు చెబుతున్నారు ముఖ్యమంత్రి చెబుతున్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇమ్మీడియట్గా 75 కిలోల బస్తా 1376 అమ్మాలి కొనాలి ప్రభుత్వం అట్లాగే కింటా 1835 రూపాయల పైన రేటు రావాల్సిన అవసరం ఉంది కష్టపడి రైతు పంట పండించాడు దళారులు లేకుండా నేను ధాన్యం కొంటాననే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీకు ఇబ్బంది ఏంటి ఏంది ఎందుకు చేయలేకపోతున్నారు సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా ఇవాళ దళారులు 10,000 ఎకరం 10 నుంచి 20,000 దోపిడీ జరుగుతూ ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించాలి ప్లీజ్ వాచ్ తులసి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్